మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. శనివారం నాటి బిగ్ బాస్ షోలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రామ్ చరణ్ మీద షూట్ చేసిన యాడ్ ప్రమో అదిరిపోయింది. నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద చెర్రీ సందడి చేశాడు. ఇదే క్రమంలో నాగార్జున రామ్ చరణ్ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం, ఆ ప్రోమోలో షోమ్యాన్ లా రామ్ చరణ్ అదరగొట్టడంపై నాగార్జున కితాబు ఇచ్చాడు. ఇక రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అంబాసిడర్ గా మారడంతో కాసేపు బిగ్ బాస్ స్టేజ్ ను ఆడుకున్నాడు. మాస్ట్రో టీమ్ ను స్టేజ్ మీదకు రామ్ చరణ్ పిలిచాడు. తమన్నా, నితిన్, నభా నటేష్తో మాట్లాడి మాస్ట్రో చిత్ర విశేషాలను ప్రేక్షకులకు తెలిసేలా రామ్ చరణ్ చేశాడు. ఇక రామ్ చరణ్ ధరించిన జాకెట్ గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యాషన్ బ్రాండ్ డస్ట్ ఆఫ్ గాడ్ తయారు చేసిన జోకన్ డినిమ్ ధర అక్షరాల 1.3 లక్షలట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నోరెళ్ల పెడుతున్నారు. పాన్ఇండియా స్టార్ ఆ మాత్రం రేంజ్ మెయింటైన్ చేయకపోతే ఎలా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన RRR చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ఇండియా మూవీగా రూపొందుతుండగా ఇందులో కియారా అద్వానీ కథానాయిగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.